రోమన్ రేన్స్ రియాక్ట్ అయ్యారు రెసల్మినియా 37లో రాక్ తోని మ్యాచ్ గురించి, అండ్ అలాగే షీల్డ్ మనకి ఫ్యూచర్లో మళ్ళీ రీయునైట్ అవుతూ కనిపిస్తుందా లేదా దాని గురించి కూడా మాట్లాడారు. అండ్ ఇక బాబీ లాష్లీ రియాక్ట్ అయ్యాడు బ్రాక్ లెస్నర్తో మ్యాచ్ గురించి, అండ్ అలాగే ఈ వీక్ జరగబోయే స్మాక్డౌన్లో అలెక్సా బ్లీజ్ది ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరుకుతుందంట. అండ్ ఇక బిగిన్ కూడా క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ ఒక మేజర్ టైటిల్ మ్యాచ్లో వేయాలని ప్లాన్ చేస్తుందన్న రూమర్ కూడా వచ్చింది. సో గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యు ఆర్ వాచింగ్ WWE తెలుగు ఫ్యాన్ ఛానల్. మన వీడియోని స్టార్ట్ చేద్దాం అలెక్సా బ్లిస్తోని. సో గైస్, మీరు చూసి ఉంటారు మనకి లాస్ట్ వీక్ స్మాక్డౌన్లో మళ్ళీ ఒక షాక్ ఇచ్చింది సిస్టర్ అబిగేల్తోని. ఏదైతే మనకి లూసీ వన్స్ వెళ్ళి ద ఫీండ్ అనగానే ఏదో హిప్నటైజ్ అయిపోయినట్టు మళ్ళీ సిస్టర్ అబిగేల్ ఇస్తూ మనకి స్మాక్డౌన్లో కనిపించింది అలెక్సా బ్లిస్. సో గైస్, మనం ఇప్పుడు రూమర్స్ అకార్డింగ్ చూసుకుంటే మనకి ఈ వీక్లో ఏదైతే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ చూడడానికి దొరుకుతుందో దాంట్లో అలాగే మనకి ఫైర్ ఫ్లైస్ ఫన్ హౌస్ సెగ్మెంట్ కూడా చూడడానికి దొరుకుతుంది. సో గైస్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ఆ ఫైర్ ఫ్లైస్ ఫన్ హౌస్ లో అలెక్సా బ్లిస్ అనేది చూడడానికి దొరుకుతుందంట. అంటే గైస్, ఇప్పుడు ఈ స్టోరీ లైన్ ని మరీ లాగ్ చేయకుండా డైరెక్ట్ ఒక పాయింట్ వచ్చేస్తున్నారు మనల్ని, టోటలీ అలెక్సా బ్లిస్ చేంజ్ అవుతూ మనకి ఈ వీక్ స్మాక్డౌన్ లో కనిపించచ్చు. అండ్ గైస్, ఒకవేళ ఇది కానీ జరగకపోతే మనకి ఏదైతే నేను లాస్ట్ వీక్ నుంచి చెప్తూనే ఉన్నానో మనకి నిక్కీ క్రాస్ అనేది కన్ఫ్రంట్ చేస్తుంది ఫీల్డ్ ని. ఎలా అంటే, నా బెస్ట్ ఫ్రెండ్ ని నువ్వు ఏం చేసావు ఇలా సిస్టర్ అబిగేలిస్తుంది, అండ్ ఇలాగే ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి, ఫీల్డ్ అంటే హిప్నటైజ్ అయిపోతుంది. సో ఇలాంటి థింగ్స్ అనేది డిస్కస్ చేస్తూ మనకి నిక్కీ క్రాస్ అనేది ఫైర్ ఫ్లైస్ ఫన్ హౌస్ లో చూడడానికి దొరకచ్చు. అండ్ ఇప్పుడు బిగీ గురించి మాట్లాడుకుందాం. సో మీరు చూసుకున్నట్టయితే గైస్, WWE క్లియర్లీ స్క్రూ చేసింది బిగీని. అంటే గైస్, ఏదైతే నెంబర్ వన్ కంటెంట్ ఆఫ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఫ్యాటల్ ఫోర్ వే మ్యాచ్ చూడడానికి దొరికిందో దాంట్లో మనకి బిగీని యాడ్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ షేమస్ని స్టోరీ లైన్లోకి ఇన్వాల్వ్ చేశారు, అండ్ అలాగే బ్రూటల్ అటాక్ తర్వాత ఒక వన్ వీక్ వరకు బిగీ మనకి స్మాక్డౌన్లో చూడడానికి దొరకలేదు. సో ఇక్కడ ఒక పెద్ద ఆపర్చునిటీని కోల్పోయాడు బిగీ. సో ఇక్కడ మనకి రూమర్స్ అకార్డింగ్ ఏదైతే ఇప్పుడు బిగీ హీల్ టర్న్లోకి మారుతారంట, అండ్ అలాగే ఏదైతే మనకి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్కి, అదే సామీ జైన్ వర్సెస్ ఏజీ స్టైల్స్ వర్సెస్ జెఫ్ హార్డీ ఇన్ ఏ ట్రిపుల్ థ్రెడ్ ల్యాడర్ మ్యాచ్. సో గైస్, ఈ మ్యాచ్లో మనకి బిగీని యాడ్ చేసే ఛాన్స్ ఉంది, అండ్ ఇది యాడమ్ పియర్స్ అన్నది అనౌన్స్ చేస్తారు అని మనకు చెప్తున్నారు. సో గైస్, మనకి ఈ వీక్ జరగబోయే స్మాక్డౌన్లో బిగీని యాడ్ చేసే ఛాన్స్ ఉంది, ఏదైతే మన ల్యాడర్ మ్యాచ్ ఉందో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్కి, ఈ మ్యాచ్లో బిగీని యాడ్ చేస్తారని ఒక మంచి రూమర్ అయితే వస్తుంది. సో మీరు చెప్పండి గైస్, ఇప్పుడు యూనివర్సల్ ఛాంపియన్షిప్కి ఆపర్చునిటీ అయితే వెళ్ళింది. సో ఇప్పుడు ఈ ల్యాడర్ మ్యాచ్లో కానీ బిగీని యాడ్ చేస్తే మీ రియాక్షన్ ఏందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ గైస్, నెక్స్ట్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ అండ్ బాబీ లాష్లీ గురించి మాట్లాడుకుందాం. సో గైస్, రీసెంట్గా ఏమైందంటే బాబీ లాష్లీని ట్విట్టర్లో ఒకరు ట్యాగ్ చేశారు. ఏమని అడిగారంటే, మనకి బ్రాక్ లెస్నర్ అండ్ బాబీ లాష్లీ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుందా లేదా అని. అండ్ గైస్, దానిపైన రిప్లై కూడా ఇచ్చారు బాబీ లాష్లీ. ఏమని చెప్పాడంటే, నేనైతే నా పార్ట్ చేస్తున్నాను, అంటే అదే వెయిటింగ్ చేస్తూనే ఉన్నాను బ్రాక్ లెస్నర్ కోసం అని క్లియర్లీ చెప్పేసినాడు. సో గైస్, ఇప్పుడు మనకి ఫ్యూచర్లో అనేది మ్యాచ్ చూడడానికి దొరకచ్చు. అండ్ గైస్, ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రీమ్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే బాబీ లాష్లీ అండ్ ఇక బ్రాక్ లెస్నర్ మధ్యలో మ్యాచ్ అయితే ఐ బిలీవ్ మీ అదొక ఎపిక్ మ్యాచ్ అవుతుంది. అండ్ ఇంకా మ్యాచ్ ఇప్పుడు WWE అంతకుముందు చేస్తుందని అనుకున్నాం, బట్ ఇద్దరు హీల్ రెసర్స్ లా రాల్ ఉన్నందుకు మనకి అక్కడ చూడడానికి దొరకలేదు ఆ మ్యాచ్. కానీ గైస్, ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. సో గైస్, ఇప్పుడు ఫ్యూచర్లో చూడాలి మనకి బ్రాక్ లెస్నర్ రిటర్న్ అయ్యాక బాబీ లాష్లీ అటాక్ చేసే ఛాన్స్ ఉంది బ్రాక్ లెస్నర్ పైన. అండ్ అప్పుడు బ్రాక్ లెస్నర్ అక్కడ ఒక ఫేస్ టర్న్ తీసుకొని మన డ్రీమ్ మ్యాచ్ బాబీ లాష్లీ వర్సెస్ బ్రాక్ లెస్నర్ చూడడానికి దొరకచ్చు ఫ్యూచర్లో. సో మీరు చెప్పండి గైస్, ఈ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుంది అన్నది. అండ్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ రోమన్ రెయిన్స్ గురించి. సో గైస్, బిలీవ్ మీ చాలా రోజుల తర్వాత రోమన్ రెయిన్స్ ఒక లెంగ్తీ ఇంటర్వ్యూ చేశాడని చెప్పుకోవచ్చు మనకి. ఎందుకంటే జూమ్లో గైస్ చాలా విషయాలు అనేది రోమన్ రెయిన్స్ చెప్పారు, ఎలాగంటే జాన్ మాక్స్లీ గురించి, అండ్ అలాగే షీల్డ్ మళ్ళీ రీయునైట్ అవుతుందా లేదా అన్నది, అండ్ అలాగే జే యూసో గురించి, అండ్ అలాగే ద బామా బుల్ రాక్తో రెసల్మీనియా మ్యాచ్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ని షేర్ చేసుకున్నారు. సో గైస్, నేను మీకు లైన్ బై లైన్ చెప్తాను. సో ఫస్ట్
ఫస్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే మనకి షీల్డ్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రీయునైట్ అవుతూ కనిపిస్తుందా లేదా అన్న గురించి చెప్పారు. సో గైస్ ఈ క్వశ్చన్కి రోమన్ రీన్స్ ఏమైనా ఆన్సర్ ఇచ్చారంటే, ఎస్ నాకు తెలుసు ఇప్పుడు డీన్ అంబ్రోస్ ఏదైతే ఉన్నాడో అతను ఏడబ్ల్యూకి వెళ్ళిపోయాడు జాన్ మాక్స్లీ లాగా. సో ఇక్కడ చెప్తే క్లియర్లీ ఒక మోసం చేశాడని అనుకోండి అని ఫనీ వేలో చెప్పారు. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో షీల్డ్ అన్నది రీయునైట్ కావాలంటే దీనికి ఉన్న ప్రాబ్లం జాన్ మాక్స్లీ అంటే డీన్ అంబ్రోస్ కాదు. ఇదేంటంటే మాకే నచ్చట్లేదు, ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 3 ఇయర్స్లో ఒకసారి మళ్ళీ విడిపోయింది షీల్డ్, అండ్ అలాగే మళ్ళీ రీయునైట్ ఏదో అయ్యాం పాస్ట్ 3 ఇయర్స్ నుంచి. సో నాకు తెలిసి ఇప్పుడు ఒక లెంగ్తీ థింగ్కి మేము ల్యాగ్ చేసాం షీల్డ్ అన్నది. సో ఇప్పుడు మాకైతే ఎలాంటి థాట్స్ లేవు షీల్డ్ని మళ్ళీ రీయునైట్ చేయడానికి, అండ్ అలాగే ఇప్పుడు జాన్ మాక్స్లీ కూడా ఏడబ్ల్యూలో ఉన్నారు కాబట్టి మనకి ఇప్పుడు పాజిబిలిటీ చూడడానికి దొరకదు, అండ్ అలాగే ఇప్పుడు మీరు మర్చిపోండి మళ్ళీ షీల్డ్ రీయునైట్ కావడం అని రోమన్ రీన్స్ క్లియర్లీ చెప్పేసినారు. అండ్ అలాగే రోమన్ రీన్స్ అనేది ఒక పెద్ద ప్రామిస్ కూడా చేశారు, అదేంటంటే మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఏదైతే జే యూసో వర్సెస్ రోమన్ రీన్స్ ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉందో దాంట్లో అనేది షర్ట్లెస్ కనిపిస్తారంట రోమన్ రీన్స్. సో గైస్ దీని వెనకాల మనకి ఏదైతే రోమన్ రీన్స్ రింగే చేంజ్ చేయాలనుకున్న ఆ విషయంని పక్కన పెట్టేసి ఇంకో విషయం మాట్లాడదాం. అదేంటంటే రోమన్ రీన్స్ అన్నది కొత్త టాటోని వేసుకున్నారు తన బ్యాక్ పైన. సో గైస్ ఇది జరిగి ఒక 2 మంత్స్ సంథింగ్ అవుతుంది, నేను అప్పుడు రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి కాబట్టి మీకు అప్డేట్ ఇవ్వలేదు. సో గైస్ రోమన్ రీన్స్ అనేది కొత్త టాటో వేసుకున్నారు బ్యాక్లో, అండ్ ఈ టాటో కూడా సమోన్ మైక్ అన్నతను చేశాడు. అంటే గైస్ ఇతను కూడా సమోన్ ఫ్యామిలీకి రిలేషనే, అండ్ ఆల్సో మైక్ ఏమని చెప్పారంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను రోమన్ రీన్స్కి ఇలా టాటో వేయడం అని చెప్పారు. సో రోమన్ రీన్స్ ఈ టాటో చూపెట్టడానికే మనకి షర్ట్లెస్ వస్తూ కనిపించచ్చు, అండ్ అలాగే ఆబ్వియస్లీ హీల్ టర్న్ తీసుకున్నాక యాటిట్యూడ్ మారిపోయింది, అండ్ అలాగే రింగ్ గేర్ మారుతుంది. కానీ గైస్ రోమన్ రీన్స్ ఇప్పుడు థీమ్ సాంగ్ కూడా చేంజ్ చేస్తారంట. అంటే గైస్ ఇప్పుడు ఇంకా థీమ్ సాంగ్ రెడీ లేదు, క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లోనే కొత్త థీమ్ సాంగ్ వస్తుందని కాదు, కొంచెం మెల్లగా ఇంకా ప్రాసెస్ అవుతుంది ఆ థీమ్ సాంగ్ చేయడంలో. ఎందుకంటే ఏదో సాంగ్ వేసుకొని వచ్చేసినాం ఫైట్ చేసి మళ్ళీ సాంగ్ వేసుకొని వెళ్ళిపోయామన్నట్టు కాదు, ఒక డీప్ మీనింగ్ ఉంటుంది దాంట్లో కూడా, అండ్ దాంట్లో కూడా కొన్ని లేయర్స్ ఉంటాయని కూడా కొంచెం డీటెయిల్గా చెప్పారు రోమన్ రీన్స్. సో గైస్ అలాంటి థీమ్ సాంగ్ కాదు, ఒక మంచి థీమ్ సాంగే డిసైడ్ చేస్తున్నారు అంటే క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు రోమన్ రీన్స్, అండ్ అలాగే టీమ్ కూడా వర్క్ చేస్తుంది ఆ థీమ్ సాంగ్ పైన అని కూడా చెప్పారు. అండ్ అలాగే రింగ్ గేర్ గురించి మాట్లాడుకుంటే మనకి ప్యాంట్ అయితే సేమ్ ఉంటుంది, కానీ ఇక టీషర్ట్స్ గురించి దీని గురించి మాట్లాడుకుంటే ఇంకొంచెం ప్రాసెస్లో ఉంది ఇది కూడా అని చెప్తున్నారు. బట్ మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో అయితే రోమన్ రీన్స్ షర్ట్లెస్ కనిపిస్తారు. అండ్ ఇక గైస్ రోమన్ రీన్స్ రాక్ పైన కూడా రెస్పాండ్ అయ్యారు. సో గైస్ దీనికన్నా ముందు నేను రాక్ గురించి చెప్పేస్తాను. సో గైస్ రాక్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను రోమన్ రీన్స్తో ఫైట్ చేయడానికి అని, అండ్ అలాగే ఈ రూమర్ కూడా ఎప్పటి నుంచో వస్తుంది అంటే ఏదైతే మనకి రెసల్మీనియా 37 పోస్టర్ రిలీజ్ అయిందో అప్పుడు అదైతే థీమ్ ఉందో అది వచ్చేసి హాలీవుడ్, అంటే హాలీవుడ్లో డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఉన్న సూపర్ స్టార్స్ ఎక్కువ పాపులర్ అంటే అది ఇద్దరు జాన్ సీనా అండ్ ఇక రాక్. సో గైస్ ఇప్పుడు రాక్ అండ్ జాన్ సీనాకి హ్యూజ్ మ్యాచెస్ బుక్ అవుతాయి రెసల్మీనియా 37కి అని రూమర్ వచ్చినట్టే నేను నా బ్రదర్ ఏదైతే రోమన్ రీన్స్ ఉన్నాడో అతనితోని నేను రింగ్ షేర్ చేసుకోబోతున్నాను, అండ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను రోమన్ రీన్స్తోని రింగ్ షేర్ చేసుకుంటే, అండ్ అలాగే మ్యాచ్ అయిపోయాక రోమన్ రీన్స్ హ్యాండ్ని రేజ్ చేయడానికి కూడా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానని చెప్పారు. సో గైస్ ఇప్పుడు రాక్ సైడ్ నుంచి చూసుకుంటే కన్ఫర్మ్గా ఉన్నాడు మ్యాచ్ కోసం రెడీగా ఉన్నారు, అండ్ ఇక రోమన్ రీన్స్ కూడా అలాగే నేను చెప్పారు నేను జే యూసోని క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో అండ్ అలాగే రాక్ని రెసల్మీనియాలో ఫేస్ చేస్తాను అని కూడా కన్ఫర్మ్గా చెప్పేశారు. అండ్ అలాగే ఏమని చెప్పారంటే వీళ్ళది ఏదైతే కార్డ్స్ ఉంటాయంటే మ్యాచ్ కార్డ్స్ మిడ్ కార్డు లో కార్డు మెయిన్ ఈవెంట్ లాగా, సో ఇక్కడ జే యూసో వర్సెస్ రోమన్ రీన్స్ కూడా మెయిన్ ఈవెంటే అవుతుంది క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో. అండ్ అలాగే రెసల్మీనియా 37 మెయిన్ ఈవెంట్ కూడా రోమన్ రీన్స్ వర్సెస్ రాక్ అనేది కూడా మెయిన్ ఈవెంటే. సో ఇక్కడ రోమన్ రీన్స్ క్లియర్లీ ఏం చెప్తున్నారంటే నేను నా ఫ్యామిలీ అని ప్రౌడ్గా ఫీల్ చేస్తున్నాను, అంటే ఒక 2 పెద్ద PPVs లో నేను ఈ మెయిన్ ఈవెంట్లో నా ఫ్యామిలీని ఫేస్ చేస్తున్నాను అని కొంచెం ప్రౌడ్ వేలో అలా చెప్పారు రోమన్ రీన్స్. సో ఇప్పుడు గైస్ మనం రెడీగా ఉన్నాం అండ్ రెసల్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు కూడా రెడీ ఉన్నారు. సో ఇప్పుడు జస్ట్ డబ్ల్యూడబ్ల్యూ ఇదే లేట్ ఉంది, మనకి రెసల్మీనియా 37లో మ్యాచ్ బుక్ చేయాలి రోమన్ రీన్స్ వర్సెస్ రాక్ అని. సో మీరు చెప్పండి మ్యాచ్ అనౌన్స్ అయిపోయాక మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్నది, అండ్ ఇది వాళ్ళ వీడియో. సో గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ వీడియో మీకు నచ్చితే పక్కగా ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఆల్సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్సో పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.